ఎక్కడ ఇంటరప్ట్ చేసి అడిగినా కానీ వాళ్ళు సమాధానం ఇస్తారు మీకు. ఏది మీరు ఇండివిజువల్గా వినాలి, నేను చెప్తున్నాను చెప్పని నడుస్తాను. కాన్సన్ట్రేట్ దెబ్బ తీయకండి. కాన్సన్ట్రేషన్ అనేది ఒక్కసారి దెబ్బతింటే ప్రాబ్లం అయింది మళ్ళీ. సో అదొకటి కార్యక్రమం. దాని తర్వాత పేరెంట్స్ గురించి, మదర్ ఫాదర్ అనేది మన గురించి ఏం చేస్తున్నారు ఏంటి, అసలు మనకు మదర్ ఫాదర్కు ఉన్న ఆ అనుబంధంలో వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, నిజంగా ఏమని ఇస్తే మాట్లాడుకోవడం, ముచ్చట్లు పెట్టడం, అనవసరమైన పనులు అన్ని, ఏది కూడా ఒక్క పని మనం చేసిన 99 పనులే చేసినాం మనం, అవునా కదా? మరి ఇవాళ కూడా అదే చేద్దామా, రేపు కూడా అదే చేద్దామా, ఏం చేస్తాం? ఉపయోగం లేకుండా ఇట్లనే అయిపోద్ది, గడుస్తుంది టైం, ఎగ్జామ్స్ వస్తాయి గడుస్తుంది, క్లాస్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే గవర్నమెంట్ పాపం చాలా సున్నితమైన పాపం అనేది, మన అందరు పాపమే అంటారు, సార్లు పాపమే అంటారు, పోనీలే పోనీలే అని తోసుకుంటూ తోసుకుంటూ మనం చదివినా చదవకున్నా సబ్జెక్ట్ వచ్చినా మార్కులు వచ్చినా రాకున్నా తోస్తూ తోస్తూ పోనీ పోనీ మన పిల్లలే మన పిల్లలే అని ఇంత దూరం తీసుకొచ్చారు. నిజంగా స్ట్రిక్ట్గా మనకి ఇటు ఎగ్జామ్ పెట్టినట్టుంటే మనం ఏ క్లాసులో ఉందామో మీరే ఆలోచించుకోండి. ఇవాళ మనం ఏ క్లాసులో ఉండాలనేది నాకు తెలియకపోవచ్చు, మీరు మీకైతే తెలుస్తుంది కదా ఎవరిది వాళ్ళకు. ఈరోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తాను, 9th క్లాస్ మ్యాథ్స్ ఎవరన్న నేను ఒక పేపర్ పెడతాను, అందులో ఎంతమంది పాస్ అవుతారు అనేది చూద్దాం. 9th క్లాస్ నేను చెప్పేది ఇంటర్మీడియట్ కాదు, 8th క్లాస్, 9th క్లాస్ నేను చూస్తున్నాను పిల్లలు చదువుతుంటే రోజు. ఇంత సిలబస్ వీళ్ళు ఇంత రిలాక్స్ అయ్యి ఎట్లా చదువుతారో అర్థం కాలే నాకు ఇంటర్మీడియట్. కాదా మా పాప ఇంటరే, ఇంటర్ సెకండ్, నేను చదవలే అప్పుడు మ్యాథ్స్, ఇంటర్ టెన్త్ వరకు చదివినాం కాబట్టి. సో అవి చూస్తుంటే వీళ్ళు ఇంత రిలాక్స్గా ఎట్లా చదువుతున్నారు ఏంది అనేది అర్థం కాలే నాకు. అంటే ఆ ముఖం మీద నవ్వు అనేది ఎట్లా వచ్చిందో కూడా నాకు అర్థం కాలే ఆ బుక్స్ చూస్తే. సో వీటన్నిటి గురించి నేను లాస్ట్ మాట్లాడతాను మళ్ళీ. సో అదొక్కటి చాలా సీరియస్గా తీసుకొని దయచేసి, మీకోసం కార్యక్రమం కాబట్టి సీరియస్గా వింటే మనం 100% సక్సెస్ అయిన వాళ్ళం అవుతాం. ఓకే, ఎడ్యుకేషన్ 11-12 సంవత్సరాలు కంప్లీట్ అయిందా మనకు? అయినా 11 సంవత్సరాలు ఇదే చేసుకుంటూ వచ్చినాం, ఇదే పక్కన మాట్లాడుకోండి, ముచ్చట్లు పెట్టు, అనవసరమైన పనులు అన్ని, ఏది కూడా ఒక్క పని మనం చేసిన 99% పనులు మన జీవితంలో ఎలాంటి ఉపయోగం లేని పనులు చేసినాం మనం, అవునా కదా? మరి ఇవాళ కూడా అదే చేద్దామా, రేపు కూడా అదే చేద్దామా, ఏం చేస్తాం? ఉపయోగం లేకుండా ఇట్లనే అయిపోద్ది, గడుస్తుంది టైం, ఎగ్జామ్స్ వస్తే గడుస్తుంది, క్లాస్కి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు దాదాపు అందరూ ఉన్నాయి మళ్ళీ దాదాపు పెంచుకోలేదామని ఉన్నారు, ఈవినింగ్ వరకు చేద్దాం. ఓకే, అంటే మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ప్రోగ్రామ్ నచ్చితే 100 మంది వచ్చినా మేము మాట్లాడతాం, నో ప్రాబ్లం, ఉంటే అది బెటర్. ఇంకా మాట వినిపిస్తుందా? లాస్ట్ సో బాగున్నారా? బాగున్నారా? చాలా బాగున్నారా? చాలా బాగున్నారా? మరి బాగున్నారా అనుకుంటే బాగున్నాను సార్ అంటే, అంటే నేను అడిగితేనే గుర్తొస్తుందా మీకు? లేదు కదా. ఓకే, తెలుగు అర్థమవుతుందా? అర్థం కాని కాదు, అదిగోండి ఒక్కరే ఇద్దరు ముగ్గురు ఇద్దరు, తెలుగు అర్థం కాదా? మరి ఇప్పుడు నేను మాట్లాడిన తెలుగే కదా, ఎట్లా అర్థం? ఇంకా ఈ కాలంలో ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంత బాగా శ్రద్ధగా వినేవాళ్ళని నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నా. మీ అందరికి మీరు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. అది ఒక్క బిస్కెట్. Excellent. Ready, 1, 2. ప్రతిరోజు 24 గంటలు గొడవలే అవుతున్నాయి, అది సక్సెస్ఫుల్ లైఫా? ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, ఆరోగ్యం ఉంది కదా, కానీ కుటుంబాన్ని కూడా ప్రేమించాలి, అవునా? ఎస్ సార్, నో, కుటుంబాన్ని ప్రేమించాలి. తమ్ముడు అంటే అక్కకు ప్రేమ ఉండాలి, అక్క అంటే తమ్మునికి గౌరవం ఉండాలి, భార్య అంటే భర్తకు విలువ ఉండాలి, భర్త అంటే భార్య విలువ ఉండాలి, అమ్మానాలంటే పడి చచ్చిపోయేంత ప్రేమ ఉండాలి. ఎస్ సార్, నో, ఎస్.
బట్ ఒక వ్యక్తికి డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అలాగే కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాడు, కానీ తను చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని 24 గంటలు తిట్టుకుంటూ ఉన్నాడు. నేను చేసేది ఒక పనేనా, నేను చేసేది ఒక పనేనా, ఈ పనిలో ఉన్నానేంటి నేను అని చెప్పేసి ఎప్పుడు 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 తనకు తానే విమర్శించుకుంటూ ప్రతిరోజు ఆ పని చేస్తున్నాడు, అది సక్సెస్ఫుల్ లైఫ్? మనశ్శాంతి లేనటువంటి లైఫ్. ఎస్ ఆర్ నో? ఎస్ అంటే చేసే పనిని ఇష్టపడాలి, చేసే పనిని ప్రేమించాలి. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే. సే ఒక వ్యక్తికి డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, అలాగే చేసే పనిని కూడా ఇష్టపడుతున్నాడు, కానీ ఈ పక్క సంతలో ఎవరు ఉంటున్నారు, ఇతని ఇంటి వెనక ఎవరు ఉంటున్నారో కూడా తెలియదు ఇతనికి. అది సక్సెస్ఫుల్ లైఫా? కాదు. సామాజిక బాధ్యత ఉండాలి మన సీనన్నలాగా, సామాజిక బాధ్యత ఉండాలి. ఎస్ సార్ నో? ఎస్ అంటారు కదా, మనం పోతే నలుగురు మొయ్యాలని చెప్పేసి. అది నిజమైనటువంటి జీవితం. దీంట్లో మదర్ తెలిసాను మనం ఆదర్శంగా తీసుకోవాలి, రైట్? ఇప్పటి వరకు మనకు 5 అంశాలు వచ్చినాయి. అంటే సక్సెస్ అంటే ఏంటనేది నేను చెప్తున్నాను, ఓకేనా? సక్సెస్ అంటే ఈ 5 అంశాలతో ముడిపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? హెల్త్ అనండి, ఆరోగ్యం, అవునా? అది 2 రకాలుగా ఉంటుంది, శారీరకము, మానసికము. శారీరకంగా ఫిట్ ఉన్న వాళ్ళు మానసికంగా ఫిట్ ఉంటారని గ్యారంటీ లేదు. ఎస్ఆర్ నో? శారీరకంగా ఎంత ఫిట్ ఉన్నా కూడా మానసికంగా ప్రతిసారి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరి మీద కంప్లైంట్ చేస్తుంటున్నారు, ఓకేనా? ఇంతకుముందు మన సీనియర్ చెప్పినట్టు ప్రధానమంత్రి నుండి అటెండర్ వరకు అందరినీ మనం బాధ్యత చేసి పడేస్తాం, అవునా? సి మానసికంగా కూడా ఏంటంటే మానవ సంబంధాలు చాలా 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 గొప్పవి, అందరితో కలిసి ఉండాలి, అవునా? ఎస్. అంటే మానసికంగా శారీరకంగా హెల్త్ బాగుండాలి. తర్వాత సెకండ్ పాయింట్ మనీ, మనీ మనీ కూడా ఉండాలి. సార్ మనీ ఎందుకు సార్, మనీ అంత గొడవలు సృష్టిస్తుంది కదా, మనీ అది మంచిది కదా, ఒక నెగటివ్ అభిప్రాయం ఉంది, బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకు మనీ కావాలి అని అంటే, రేపు మన అమ్మకి కానీ మన నాన్నకి కానీ ఏదైనా జబ్బు చేస్తే టాప్ హాస్పిటల్లో చూయించి దర్జాగా ఇంటికి తీసుకురావాలా వద్దా? ఎస్ సార్ నో? అందుకోసం డబ్బు ఉండాలా వద్దా? డబ్బు సంపాదన అనేది మన సామర్థ్యాన్ని తెలియజేసేదిగా ఉండాలి, ఓకేనా? డబ్బును ఎప్పుడు ప్రేమించకండి, డబ్బును గౌరవించండి. అర్థమైందా? మనుషులను ప్రేమించండి, డబ్బును గౌరవించండి, ఓకేనా? రైట్. ఓకే. డబ్బు. థర్డ్ పాయింట్ ఏంటి? కుటుంబాన్ని ప్రేమించాలి, ఓకే? కుటుంబాన్ని ప్రేమించాలి. ఫోర్త్ పాయింట్ ఏంటి? చేసే పనిని ప్రేమించాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటి? సమాజాన్ని ప్రేమించాలి, అవునా? ఈ 5 విషయాలు ఎవరైతే బ్యాలెన్స్ గా తీసుకుపోతూ ఉంటారో వారిది సక్సెస్ఫుల్ లైఫ్ అంటారు. ఇక వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వచ్చు, జీవన సాఫల్య పురస్కారం అంటారు దాన్ని, ఓకే? రైట్. ఇప్పటి వరకు మనము ఈ సక్సెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, రైట్? ఈ సక్సెస్ మరి మనకు కూడా కావాలి, మనకి సక్సెస్ కావాలి అంటే ఏమి చేయాలి మరి? అంటే మార్పు ఎక్కడ నుండి రావాలి? ఎవరో వచ్చి బెదిరిస్తే రావాలా, అంతర్గతంగా రావాలా? మార్పు ఎక్కడ నుండి రావాలి? మార్పు ఎక్కడ నుండి రావాలి? అంతర్గతంగా మార్పు రావాలి, అవునా? ఎస్. ఈ అంతర్గతంగా మార్పు రావాలంటే అంతర్గత మార్పులో చాలా ప్రధానమైన అంశం ఏంటంటే ఒక రోజుని ఎలా గడపాలి, 24 అవర్స్ ని ఎలా గడపాలనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు నేను 24 అవర్స్ ఎలా గడపాలో నేను చెప్పబోతున్నాను. వినడానికి రెడీయా? రెడీయా? ఎంతమంది చదివితే, ఎంతమంది ఎంతమంది వింటారు? ఎందుకు అని అంటే మీకు అంటారు, సార్ వినడం అందరం చేతులెత్తాం సార్ అంటే అది కాదు నేను చెప్పేది. మీరు అక్కడ ఒక ఇక్కడ బ్యానర్ పైన ఉంది చూడండి, న్యూ ఏజ్ ఫౌండేషన్. న్యూ ఏజ్ ఫౌండేషన్ దానిపైన ఏముందంటే స్టూడెంట్ ట్రాన్స్ఫార్మేషన్ ట్రైనింగ్. ట్రాన్స్ఫార్మేషన్, అబ్జర్వ్ దట్ వర్డ్, ట్రాన్స్ఫార్మేషన్, ఓకేనా? చేంజ్ వేరు, ట్రాన్స్ఫార్మేషన్ వేరు. జాగ్రత్తగా వినండి, మీరందరూ కూడా ఇప్పుడు ఎంతమంది మారుతారంటే అందరు చేతులెత్తారు కదా, బట్ ఏంటంటే చేంజ్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. నేను చెప్తాను చేంజ్ అంటే ఎలా ఉంటుంది అని అంటే ఒక చోటి నుండి ఇంకో చోటికి మారుతుంది, అదొక విషయం కానీ, అదొక ఆబ్జెక్ట్ కానీ, అదొక వ్యక్తి కానీ, ఇంకెవరైనా కానీ. అయితే ఇక్కడ నుండి ఇక్కడికి మారారు కదా, ఇక్కడ నుండి మళ్ళీ వెనక్కి కూడా మారే అవకాశం ఉంది, దట్ ఈస్ చేంజ్. మారడం, మళ్ళీ మారడం యథాస్థితికి. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు, మారుతారు. నెక్స్ట్ డే కూడా మారుతారు, నెక్స్ట్ డే కూడా మారుతారు, ఆ మాట మీద ఉంటారు, కానీ ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ యథాస్థానానికి మారుతారు. ఏ సార్ నో? చాలా మంది అనుకుంటారు ఈ సంవత్సరం నుండి స్పోకెన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా మంచి ఇంగ్లీష్ లో మాట్లాడాలి, నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఎస్, మారుతారు 2 రోజుల వరకు, తర్వాత మళ్ళీ యథాస్థానానికి మారుతారు కదా. ఇది మారడం అంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనం ఇలా ఉంటే అది ఉన్న చోటుగా ఉంటుంది, ఇలా లాగితే మారుతుందా, వదిలేస్తే మళ్ళీ యథాస్థానానికి మారుతుందా? అది చేంజ్. దయచేసి ఎవరు చేంజ్ కాకండి, మళ్ళీ చేంజ్ అయ్యే ప్రమాదం ఉన్నది, ఎవరు చేంజ్ కాకండి. సార్ మరి ఏం కావాలి? ట్రాన్స్ఫార్మేషన్. ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటంటే ఒకసారి నువ్వు నిర్ణయం తీసుకొని ఇటువైపు వెళ్ళాక అటే ఇటు రావడం ఉండదు.
ఫర్ ఎగ్జాంపుల్ పాలల్లో పెరుగు తోడేస్తాం, కొంత పెరుగు తోడేస్తాం, ఏమవుతాయి పాలు మొత్తం? ఏమవుతాయి పాలు మొత్తం? ఏమవుతాయి పెరుగు అవుతుందా? ఈ పెరుగును మళ్ళీ పాలు చేస్తామా? ఎవరైనా చేస్తారా? ఎవరు చేయలేరా? గొప్ప గొప్ప వాళ్ళు, కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు, మాక్స్ జుకర్బర్గ్, అజిత్ ప్రేమ్జీ, ఎవరు చేయలేరా? ఎవరు చేయలేరు. ఎందుకంటే ప్రకృతి, ఎందుకంటే దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. పాలు ఏ విధంగా పూర్తిగా పెరుగయ్యాయో అలాగే మళ్ళీ పాలుగా మారకుండా ఎలా ఉన్నాయో నీ జీవితం కూడా అంతే. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అటే ఉండాలి తప్ప మళ్ళీ ఇటు రావద్దు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు ఒకసారి. కానీ మీరు డేర్ చేసి అక్కడ విషయం యొక్క తీవ్రతను గమనించి అమ్మాయి చేసి ఎమ్మడే అర్థం అవుతుంది కదా, అర్థం అవుతుంది కదా, ఓ గర్ల్ 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 యువర్ బ్యాక్ 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 టిప్ 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 కో 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 అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? చలో అమ్మాయి పరిగెత్తి హెల్ప్ హెల్ప్ పోలీసులు సార్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి అక్కడ జాబ్స్కి ఇదొక మీకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందని అనుకుంటున్నా. మీటింగ్ మన దగ్గరికి వస్తుంది, ఎస్ఆర్ నో గట్టిగా. సో వాళ్ళ దగ్గరికి తిరగలేరు, కానీ నేను మాత్రం మీ మధ్యలో నిలబడే మాట్లాడతా. మాట్లాడచ్చా? అమ్మ దగ్గర, నాన్న దగ్గర, టీచర్స్ దగ్గర, ఈ సమాజం పట్ల మనం అందరికి అనుగుణంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? వాటన్నింటికి కారణం ఎవరు? నేను రీసెంట్ గా అభిమానం గౌరవం ఉన్నట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కళ్ళు మూయాలండి. హలో హలో కళ్ళు మూయండి, టైం పాస్ చేయండి ఇక్కడ, లేదంటే బయటకు వెళ్ళిపోండి. చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. మీరలా ప్రశాంతంగా కూర్చున్నటువంటి సమయంలో మీ శరీరం విశ్రాంతి పొందుతుంది. మీ శరీరం ఆలోచనలు వస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. వచ్చేటువంటి ఆలోచనలు అవి మంచివి కావచ్చు, చెడు ఆలోచనలు కూడా కావచ్చు. ఎలా వస్తుంటాయో, ఎలా వెళ్ళిపోతూ ఉంటాయో ఎవరికి తెలియదు, ఎవరికి అర్థం కాదు, కనిపించవు కూడా. కానీ మనమందరం ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఏం జరగబోతుందని ఆలోచిస్తున్నాం. ఏమి జరగదు, ఇక్కడ ఎలాగైతే కూర్చుని ఉన్నామో సేమ్ అలాగే నెక్స్ట్ తర్వాత మనకందరికి కనబడుతుంది. ఆలోచనలు సముద్రంలో అలలు నిరంతరముగా వెనకకి ముందుకి ఎలాగైతే వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయో ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి మనసులో ఆలోచనలు అలాగే వస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎస్, అందరూ గమనించాలి. ఇప్పుడు ఆకాశం నుంచి ఒక తెల్లని మేఘం వలె ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ దగ్గరికి వస్తుంది. ఆ శక్తిని మీరందరూ ఆహ్వానిస్తున్నారు. ఎస్, మీరు ఆహ్వానిస్తున్నటువంటి ఆ శక్తి మీ అందరితో మాట్లాడుతూ మీ దగ్గరికి రాబోతుంది. మీరందరూ ఆహ్వానిస్తున్నారు ఆ శక్తిని, గమనించాలి. ఆ శక్తి మీ కళ్ళ ముందు నిలబడి ఉంది, ప్రత్యక్షంగా ఆ శక్తిని మీరందరూ చూస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఆ శక్తి మిమ్మల్ని ఆవహించబోతుంది. ఎలా ఆవహించబోతుందంటే, ఎక్కడి నుంచి ఆవహించబోతుందంటే, దయచేసి గమనించండి ఫ్రెండ్స్, నీ యొక్క కుడి కాలి బ్రుటనవేలు తాకుతుంది. ఎస్, గమనించాలి, నీ యొక్క కుడి కాలి బ్రుటనవేలు తాకుతూ మెల్లిగా మెల్లిమెల్లిగా పైకి పై పైకి తాకుతూ ఆ శక్తి నీ యొక్క కుడి కాలి నడుము భాగం వరకు వచ్చి ఉన్నది. ఎస్, అలాగే ఎడమకాలి బ్రుటనవేలు తాకుతూ బ్రుటనవేలు వైపు నుంచి నెమ్మదిగా మెల్లిగా మెల్లిమెల్లిగా పైకి పై పైకి ప్రాక్తూ నీ యొక్క ఎడమకాలి నడుము భాగం వరకు వచ్చి ఉన్నది. ఆ నడుము క్రింది భాగం అంతా ఆ శక్తి మీకు విశ్రాంతిని కలగజేస్తుంది. ఆ నడుము భాగం వరకు వచ్చినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో నీ యొక్క కుడి చేతి బ్రుటనవేలు తాకుతూ ఆ బ్రుటనవేలు వైపు నుంచి మెల్లిగా మెల్లిమెల్లిగా పైకి పై పైకి ప్రాక్తూ నీ యొక్క కుడి చేతి భుజాన్ని మొత్తం ఆవహించింది.
అలాగే ఎడమ చేతి బ్రిటన్ వీలు త్రాకుతూ ఆ బ్రిటన్ వీలు వైపు నుంచి నెమ్మదిగా మెల్లిగా మెల్లిమెల్లిగా పైకి పై పైకి ప్రాక్తూ నీ యొక్క ఎడమ చేతి భుజానికి కూడా మొత్తం ఆవహించింది. ఆ రెండు భుజాల వరకు వచ్చినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, నీ యొక్క రెండు భుజాల క్రింది భాగం అంతా ఆ శక్తి మీకు విశ్రాంతిని కలగజేస్తుంది. మీరందరూ విశ్రాంతిమయం పొందుతున్నారు. ఆ రెండు భుజాల వరకు వచ్చినటువంటి ఆ శక్తి నీ యొక్క మెడ వైపు నుంచి మెడ భాగం నుంచి మెల్లిగా మెల్లిమెల్లిగా పైకి పై పైకి ప్రాక్తూ నీ యొక్క మెదడును చేరినది. ఆ మెదడు ఆలోచన చేయడం ప్రారంభిస్తుంది. ఎలాంటి ఆలోచన చేస్తుంది అంటే, మీరందరూ గమనించాలి, ఈ శరీరం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అవయవాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ అవయవాలన్నీ ఎక్కడ రూపుదాల్చాయి, దయచేసి అందరూ గమనించండి ఫ్రెండ్స్. ఎస్ అంటే రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు చెవులు, రెండు కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, ఈ అవయవాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ రూపుదాల్చాయి, దయచేసి మీరందరూ గమనించాలి. అందరూ ఆలోచన చేయాలి ఇప్పుడు. ఎస్ ఆలోచన మొదలవుతుంది. చాలా ప్రశాంతంగా ఆలోచిస్తున్నారు. మీరందరూ ఆలోచిస్తున్నటువంటి సమయంలో మెల్లిగా నెమ్మదిగా అమ్మ జ్ఞాపకం వస్తుంది. అమ్మ యొక్క గర్భం జ్ఞాపకం వస్తుంది. ఎస్ నిజమే, వాస్తవమే, ఆ గర్భమే, ఆ దేవాలయమే ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి కళ్ళల్లో ఆ అమ్మ యొక్క గర్భం ప్రత్యక్షంగా మీకు అందరికీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మ యొక్క గర్భాన్ని మీరందరూ చూస్తున్నారు. కంటిలో నలుసు కంటే 1000 రెట్లు చిన్న కాలంలో ఉన్నప్పటి నుంచి ఆ అమ్మ మిమ్మల్ని ఆ గర్భంలో ఎలా పెంచడం ప్రారంభించిందో ఒక్క క్షణం మీరందరూ గమనించాలి. అయితే ఆ అమ్మ తల్లి అవుతున్నాను అని తెలిసినటువంటి సమయంలో కొన్ని నెలల పాటు అమ్మకి ఏమి తినాలనిపించదు. ఏమైనా తింటే అమ్మ గర్భంలో నుంచి విత్తిన నిమిషాలలో తిన్నదంతా వాంతుల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, నోరంతా చేదెక్కుతుంది. ఏం చేయాలో అర్థం కాదు అమ్మకి. కొన్ని కొన్ని సందర్భాలలో ఆ అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే కూడా ఏమి పట్టించుకోదు. ఎవరైనా వచ్చి, బిడ్డ నువ్వు తినవమ్మా, నువ్వు తినకపోతే నీ గర్భంలో ఉన్నటువంటి నీ పిండం ఎదగదు బిడ్డ, కడుపు నిండా భోజనం చేయమ్మా అని చెప్పేసి చెప్తుంటారు అమ్మ. అమ్మా కళ్ళు తిరుగుతున్నాయే, పని చేయడానికి చేత కావట్లేదమ్మా అని చెప్పేసి పక్క వారితో చెప్తుండే తప్ప అప్పిచ్చి తల్లి ఏ క్షణం కూడా చీకటిలో వసించుకోదండి అమ్మ. అంత ప్రేమ కలిగినటువంటి మీ అమ్మ. అమ్మ ఇంట్లో ఒక పని మనిషిలాగా పని చేస్తుంది. పని చేయకపోతే ఎవరైనా మన అంటారేమో అని ఆలోచిస్తూ ఆ పిచ్చి అమ్మ పనిచేస్తుంది. ఆ చిన్న ఆవగింజంత రూపంలో ఉన్నటువంటి నిన్ను ఒక పిండం లాగా తయారయ్యేంత వరకు కొన్ని నెలల పాటు ఆ గర్భంలో ఎలా మోసుండొచ్చు అమ్మ.
ఒకటో నెల నుంచి రెండు, రెండు నుంచి మూడు, మూడు నుంచి నాలుగు, నాలుగు నుంచి ఐదు నెలల నిండా అమ్మకి రోజు రోజుకి కొంత బరువు పెరుగుతుంటే ఈ సృష్టిలో అమ్మ పడే అటువంటి బాధని ఎవ్వరు వెలకట్టలేరండి. ఆ సమయంలో ఒక క్షణం గమనించు, నీకు కాలిలో ముళ్ళుగుచ్చుకుంటేనే కీర్తన కేకలు పెడతావు. మరి అలాంటి అమ్మ తొమ్మిది నెలలు నేను ఎలా మోసుకోవచ్చు? ఒక్క క్షణం ఆలోచన చేయి. ఆ పిండం గర్భంలో అటు ఇటు కదులుతుంటే పొట్ట పైన చేయి పెట్టుకుని అమ్మ చాలా ఆనందపోతుంది. అదే పిండం కొద్దిగా అటు ఇటు కదలకుండా ఆగి ఉంటే పొట్ట పైన చేయి పెట్టుకొని, అయ్యా భగవంతుడా, నా పిండం కదలట్లేదయ్యా, నా భయం వేస్తుంది భగవంతుడా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అని చెప్పేసి ఆ పిచ్చి తల్లి దేవుడు ముందు కూర్చొని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. అమ్మ నువ్వు ఈ భూమికి రాకముందే అమ్మ నీ గురించి అంత ప్రేమ చేస్తూ అంత ఇష్టంగా నిన్ను పెంచి పోషిస్తుంది అమ్మ, ఒక్క క్షణం ఆలోచించు. అమ్మకి ఐదు నెలల నుండి ఆయి నీ అవయవాలు రూపాంతరం చెందాల్సినటువంటి సమయంలో అవయవాలు రూపాంతరం చెందుతుంటే ఐదు నుంచి ఆరు, ఆరు నుంచి ఏడు, ఏడు నుంచి ఎనిమిది, ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు కూడా అమ్మకి నిండి ఆయి నిండిన తర్వాత నీ రెండు కాళ్ళు, నీ రెండు చేతులు అమ్మ యొక్క గర్భానికి తగులుతుంటే అమ్మ మనసులో మాట్లాడుకుంటుంది. ఎలా మాట్లాడుతుందంటే, బిడ్డ ఎందుకు తగులుతున్నావురా అమ్మా, ఎందుకమ్మా నీ రెండు చేతులు ఇంత గట్టిగా తగిలిస్తున్నావు బిడ్డ అంటుందే. కానీ ఏ చెరువు చేతు ఆశ్రయించుకున్నటువంటి మీ ఒకే ఒక అమ్మ, అంత ఇష్టంగా నిన్ను పెంచి పోషించినటువంటి మీ అమ్మ, ఒక్క క్షణం ఆలోచించు. ఒక రెండున్నర కేజీలు రక్తపు ముద్దగా ఉన్నటువంటి నిన్ను ఈ భూమి మీదకి తీసుకురావడానికి అమ్మ తొమ్మిది నెలలు నిండిన తర్వాత అమ్మకి నొప్పులు మొదలయ్యాయి. ప్రసవాన్ని చేయాల్సినటువంటి సమయంలో ఆ అమ్మ ప్రసవాన్ని చేస్తుంటే ఒక వడిన పట చేప పిల్ల నీళ్ళల్లో నుంచి ఎగిరి వచ్చి ఒడ్డుకు పడి గిలగిలా గిలగిలా ఎలా కొట్టుకుంటుందో, ఒక వడిన పడినటువంటి చేప పిల్లలాగా పిచ్చి తల్లి చనిపోయినటువంటి శివం లాగా పడుకొని, అయ్యా భగవంతుడా, నేను ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నానయ్యా, నేను ప్రసవాన్ని చేయబోతున్నానయ్యా, ప్రసవాన్ని చేస్తున్నటువంటి సమయంలో నేను చనిపోయినా పర్వాలేదు కానీ నాకు పుట్టబోయే బిడ్డకి ఏమి కాకూడదు భగవంతుడా అంటూ కాళ్ళు చేతులు అటు ఇటు విసిరేసుకుంటూ పిచ్చి తల్లి ప్రసవాన్ని చేసిందండి. అలా ప్రసవాన్ని చేస్తున్నటువంటి సమయంలో చాలా మంది అమ్మలు చనిపోయి ఉన్నారండి. అమ్మా నాకు ఆకలి వేస్తుందే, అమ్మా నాకు ఆకలి వేస్తుందే, అమ్మా నేను పాలించేవాళ్ళు లేరండి చాలా మందికి, అమ్మా నాకు ఆకలి వేస్తుందే, అమ్మా నేను నోట్లో ముద్ద పెట్టేవాళ్ళు లేరండి చాలా మందికి, అమ్మ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అమ్మని అర్థం చేసుకోలేరు. నువ్వు ఎలుగుతుంటే నిన్ను చూస్తూ మురిసిపోతున్నటువంటి మీ ఒకే ఒక అమ్మ, బిడ్డ నా బిడ్డ నలుగురిలో అందంగా ఉండాలి, రక్తం లాగా ఉండాలని తీర్చిదిద్దుతున్నటువంటి మీ ఒకే ఒక అమ్మ, ఆ అమ్మ ఏ క్షణం కూడా నీ గురించి ఆలోచిస్తుంది కానీ తన గురించి ఏ క్షణం ఆలోచన చేయదండి. అమ్మా నాలాగా ఇళ్లలో పని చేయదు నా బిడ్డ, ఒక టీచర్ కావాలి, ఒక సైంటిస్ట్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక యాక్టర్ కావాలి, ఒక రాజకీయ నాయకురాలు కావాలి నా బిడ్డ అని చెప్పేసి
నీకు ఏది కావాలంటే అది నేను తెచ్చి పెడతాను బిడ్డ. నా గురించి నువ్వు ఆలోచన చేయదు బిడ్డ. కానీ నువ్వు ఇంటర్లో మంచి మార్కులు సంపాదించు బిడ్డ. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయమ్మా లేమా అని చెప్పి సమ్మ చేయబట్టి పైకి లేకుంటే ఓ పిచ్చిరానా అమ్మా ఎందుకే నా దగ్గరికి వస్తున్నావు నన్ను రోజు మంది పెడుతున్నావు నీ తల్లిదండ్రుల బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అమ్మని బయటికి పంపిస్తా. అమ్మా నువ్వు చదువుకోకుండా అని చెప్పేసి అమ్మ అలా చెప్తుంటే అమ్మని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతూ అమ్మని పెడుతున్నా. ఒక్క క్షణం ఆలోచించు నువ్వు ఒక్కప్పుడ ఉపవాసం ఉంటే నువ్వు ఉపవాసం ఉన్నందుకు డాన్స్ అనే సమస్య వస్తుంది. నీకు డబ్బులు లేకపోతే పని చేసిన పైసలు తెచ్చి నీకు డబ్బులు ఇస్తుంది మీ అమ్మ. కానీ తన దగ్గర ఉంచుకో నా బిడ్డ అడిగింది నేనేమైనా చేయాలి నా బిడ్డకి అని ఆలోచన అడిగింది. ఇవ్వకపోతే డ్రస్సులు ఇవ్వకపోతే నీ భర్తనే పార్టీ చేయకపోతే అమ్మని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతావు. ఎందుకు కన్నావే ఓ పిచ్చిదానని చెప్పేసి అమ్మ తిడతావు. ఆలోచించు ఎన్నో పని చేస్తుంది రక్తాన్ని రక్త రూపంలో కాంచకుండా చెవుల రూపంలో కాచి పెంచి పోషిస్తుంటే అమ్మని కొంతకాలంగా మనం అమ్మని చూడకుండా వెళ్ళిపోతా. ఏది పట్టించుకో మీకు అమ్మని అలా తిడుతుంటే నీ ఫ్రెండ్స్ ముందు నీ అమ్మని నువ్వు హేళన చేస్తుంటే నీ ఫ్రెండ్స్ మీ అమ్మని ఎంత హేళన చేస్తుంటారు ఒక్కసారి ఆలోచన చేయి. ఏ సందర్భంలో మీ అమ్మని బాగా తీరుతున్నావు ఆ అమ్మ యొక్క రుణాన్ని మనం ఎప్పుడు తీర్చలేము ఏ రూపంలో కూడా తీర్చలేము నీ అమ్మని అమ్మ రుణాన్ని. అమ్మలో నిలువ తెలుసుకో అమ్మ కూతురు నీవు బయట పడ్డారు ఒక్క క్షణం అమ్మ గర్భంలో నుంచి వచ్చినటువంటి ఒక్క క్షణాన్ని గుర్తు చేసు. 24 ఏమగలని పట్టుకొని ఒకేసారి మరి చేస్తే ఎంత నొప్పి అవుతుందో అంతకంటే ఎక్కువగా నొప్పిని భరించి మీ అమ్మని జన్మనిచ్చింది. అలాంటి అమ్మని తిడుతున్నాం ఇష్టం వచ్చినట్టుగా. నాన్న పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి ఎక్కడికో వెళ్ళి పొద్దునంతా పని చేసి వస్తాడు నాన్న. ఆ పని చేస్తుంటే చేతులకు దెబ్బలు తగులుతాయి కాళ్ళకి దెబ్బలు తగులుతాయి అయినా కూడా పట్టించుకోడు కట్టుకొని మరీ పని చేస్తాడు నాన్న. ఒక్కసారి మీ అందరూ ఆలోచిస్తే మిమ్మల్ని వదిలిపెట్టి మీ అమ్మని వదిలిపెట్టి కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి కొంతమంది నాన్నలు అయితే విదేశాలలోకి వెళ్ళి పని చేస్తుంటారండి. అక్కడ పని చేస్తుంటే నాన్నకి ఏమవుతుందో కూడా అర్థం కాదు ఏది పట్టించుకోడు. బిడాను బాగా చదువుకోమా నీకు ఎన్ని డబ్బులు కావాలంటే నీ డబ్బులు నేను పంపిస్తాను బిడ్డ నువ్వు బాగుండాలమ్మా నా పేరు నీ పెట్టాలి బిడ్డ పలా నాయన కూతురు అంటే ఇలా ఉండాలి బిడ్డ అని చెప్పేసి నాన్న చెప్తుంటాడండి. ఏది పట్టించుకోకుండా నీ బాగోగులు చూసుకుంటున్నటువంటి మీ నాన్న నువ్వు ఎదుగుతుంటే నేను చూస్తూ మురిసిపోయేవాడు మీ నాన్న ఎదల మీద ఎత్తుకొని మురిసిపోయేవాడు మీ నాన్న నిన్ను వైపు మీద గుర్రంలా ఎక్కించుకొని మోసినటువంటి వాడు మీ ఒకే ఒక్క నాన్న. ఆ నాన్న బయట దేశానికి వెళ్ళి పని చేస్తూ రోజు ఫోన్ చేసి బిడ్డ నువ్వు ఎలా చదువుతున్నావు బిడ్డ బాగా చదువుతున్నావా బిడ్డ అని చెప్పేసి నీ ఆరోగ్యం ఎలా ఉంది బిడ్డ అని చెప్పేసి నాన్న అడుగుతుంటే నాన్నకి ఎప్పుడు ఒకటే పిచ్చ చదువుపించ ఎప్పుడు బాగున్నావా అని అడుగుతావు నీకు ఇంకో మాట రాలా నోట్లో నుంచి అని చెప్పేసి నాన్న తిడుతుంటారు చాలా మంది. ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత కష్టపడతాడు నాన్న ఎంత ఇష్టంగా మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాడు మీ నాన్న. తిరిగిపోయినటువంటి బట్టలు వేసుకొని వెళ్తాడు నాన్న బయటికి కనీసం కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. నీకు మంచి డ్రెస్ కొనిస్తున్నాడు మంచి చెప్పులు కొనిస్తున్నాడు నాన్న నాకు మొబైల్ కావాలంటే మొబైల్ కూడా కొనిస్తున్నాడు అంటే మీ ఒకే ఒక నాన్న. ఆ నాన్న దగ్గర ఏముండదు చూడడానికి తనను తాను మర్చిపోతాడు కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోడు మీ నాన్న. కుటుంబ భారాన్ని మోసుకున్నటువంటి మీ నాన్న ఫ్రెండ్ చాలా మంది అడిగింది ఇవ్వకపోతే మా నాన్న దరిద్రం నన్ను ఎందుకు కన్నాడో మా నాన్న చేతగానడో అని చెప్పేసి నాన్న తిరుగుతారండి. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట
మేము భూమి మీద పడ్డమేలప్పుడు బాధలని మర్చిపోయినారట. ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, బాయసార చేసి గౌరంగా చూసుకుంటావు. నీ మనసెంత మంచిదో నాన్నా, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్నా. కుటుంబ భారమంత మోసుకొస్తావు, బాధ్యత కుమారు పేరులైనవు, కష్టమంత కడుపులోనే దాచుకుంటావు. మా కన్నీళ్ళు కంటి రెప్పదాటనివ్వవు, మేము ఒక్క పూట బస్తులున్న చూడలేవయ్యా. మేము ఒక్క పూట బస్తులున్న చూడలేవయ్యా, నీవు ఎన్ని బస్తులున్నావో చెప్పలేమయ్యా. అమ్మా నాన్న జన్మనిచ్చి పెంచి పోషిస్తుంటే, నువ్వు బడికి వెళ్తుంటే తీసుకొస్తున్నటువంటి గురువులు, అరే బిడ్డ నువ్వు ఇంటర్లో మంచి మార్కులు సంపాదించాలి, రెగ్యులర్ గా కాలేజీకి రా బిడ్డ అని చెప్పేసి చదువు చెప్తున్నటువంటి లెక్చరర్స్ ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంటాం. కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వం క్లాస్ రూమ్ వల్ల. నువ్వు ఎప్పుడైతే నిన్ను మోసం చేసుకుంటావో, మీ అమ్మ నాన్న కూడా నువ్వు మోసం చేసినట్టే. నువ్వు తప్పు చేస్తున్నావు. ఒక్క క్షణం గమనించాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్ను నువ్వు ఎంత మోసం చేసుకుంటావు ఒకసారి గమనించాలి. ఒక అబ్బాయి నువ్వు ఏదో చేస్తున్నాడని చెప్పేసి, అబ్బాయి నువ్వు మోసం చేశాడని చెప్పేసి చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. అదేనా, అందుకేనా మన అమ్మ నాన్న కలిగి మనల్ని పెంచి పోషిస్తున్నారు, అధిగమిస్తున్నారు, అందుకేనా ఒక్కసారి గమనించాలి. మీ అమ్మని ప్రేమించు, మీ నాన్నని ప్రేమించు, మీ లెక్చరర్స్ ని ప్రేమించు, నీ చదువును నువ్వు ప్రేమించు, అప్పుడు నిన్ను నువ్వు ఇష్టపడ్డట్టే. కానీ నేనేదో చేస్తున్నాను, నేనేదో చేస్తున్నాను అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటావో, అప్పుడు నిన్ను నువ్వు గెలిచినట్టు కాదు. గమనించాలి, నీకు మీరు అర్థం చేసుకోవాలి. అమ్మా ఇక నుంచి తప్పు చేయను, నాన్న ఇక నుంచి తప్పు చేయను, నీ బిడ్డలాగా బ్రతుకుతాను, నీ బిడ్డలాగా బ్రతుకుతాను నాన్న, నీ బిడ్డలాగా బ్రతుకుతాను అమ్మా, మంచి పేరు సంపాదిస్తాను, ఇంటర్లో మంచి మార్కులు సంపాదిస్తాను, క్షమించమ్మా క్షమించు నాన్న అని చెప్పేసి ఒక్కసారి క్షమాపణ అడగండి. బడికి వస్తాం, బాగా చదువుతాం, కాలేజీ నిలబెడతాం అని చెప్పేసి ఒక్కసారి క్షమాపణ అడగండి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా క్షమిస్తారు. అమ్మను కానీ నాన్నను కానీ మనం ఎప్పుడు తీర్చని ఏ రూపంలో కూడా, అమ్మ గర్భంలో రూపాంతరం చెందినటువంటి ఈ యొక్క శరీరాన్ని కట్ చేసి అమ్మ నాన్న కాళ్ళకి రెండు చెప్పులలాగా తొలగించలేమండి. చాలా ప్రేమ కలిగిన నేను తిట్టేవారంటే స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళి ఒక్క క్షణం ఆలోచిస్తాను, నేను ఎందుకు తిట్టాను అమ్మాయిని అని చెప్పేసి. అంత సున్నితమైనటువంటి మనసు అలాంటి ఆ లెక్చరర్స్ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. రెండు చేతులు నమస్కార ముద్ర, నమస్కార ముద్రలో రెండు చేతులు పెట్టండి. ఎవరు కళ్ళు తెరవద్దు, రెండు చేతులు నమస్కార ముద్రలో పెట్టండి. చేతులు రబ్ చేయండి, రబ్ చేయాలి గట్టిగా వేడిక. రెండు చేతులు కళ్ళ పైన పెట్టండి. ఆ రెండు అరచేతులలో మీ అమ్మని, మీ నాన్నని, మీ టీచర్స్ ని, మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని చూస్తూ కళ్ళు ఓపెన్ చేయండి. ఎస్, కళ్ళు ఓపెన్ చేయాలి. ఎవరిని ఎవరు చూడద్దు, ఇక్కడ ఎవరితో ఎవరికి పని లేదు. జస్ట్
ముందుకు మాత్రం చూడాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఎలాల శ్రీనివాస రెడ్డి గారికి అండ్ అలాగే మీ ప్రిన్సిపల్ సార్కి, మీ కాలేజీ లెక్చరర్స్ కి అండ్ మీ అందరికి మనస్ఫూర్తిగా మా న్యూఏజ్ ఫౌండేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దాదాపుగా 14-16 సంవత్సరాల వరకు వయసు వరకు వచ్చారు మీరు. ఇన్ని రోజుల్లో ఎప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఈ గంట లోపల తల్లిదండ్రి గురించి మీకు వచ్చింది. ఆ మనస్ఫూర్తిగా మీరు తల్లిదండ్రి మీద ఉన్న ప్రేమ మీరు చూపెట్టింది, మీ కన్నీళ్ళ రూపంలో వీళ్ళ బయటికి వచ్చింది కనిపించింది. చాలా భారంగా అంటే చేసినవన్నీ చాలా మంది గుర్తొచ్చుంటుంది, చిన్న చిన్నవి కానీ వాటిని వేటిని కూడా మీ తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడు ఒక తప్పులాగా స్వీకరించలేదు. లేదంటే మీరు వాళ్ళని ఏదో కోపంగా అంటున్నారని అనుకోలేదు. మీరు ఏం చేసినా, మనం ఎలా ఉన్నా ఏం చేసినా చివరిగా వాళ్ళు ప్రేమిస్తారే తప్ప ఇప్పుడు ఏ తల్లిదండ్రి ఏ పిల్లలను ద్వేషించడం అనేది ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. అవునా? సో ఇప్పుడు మనకు తెలిసి వచ్చిన దాన్ని ఏదో ఇక్కడ విని మర్చిపోతుంది, కరెక్ట్ అయిద్దా? గుండెలకు తగిలింది కదా ఈరోజు. అంతకన్నా తల్లిదండ్రి కన్నా ఎక్కువ ఇంకెవరైనా ఉన్నారా మనకు, ఉంటారా లైఫ్లో? సో ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు జీవితంలో ఏం సాధించాలంటే ఒక అమ్మాయి మా తల్లిదండ్రులను సంతోషం చూచాలని చెప్తారు ఎవరు? అది ఎక్సలెంట్ ఆన్సర్. అందరూ ఆలోచనలే, ముఖ్యంగా తండ్రులు. తండ్రులు ఎప్పుడైతే మన గురించి గర్వపడతారో అప్పుడు నిజంగా విజయం సాధించినట్టే మనం. ఎందుకంటే తల్లి చిన్న చిన్న వాటిని కూడా ముడిసిపోతారు, కానీ తండ్రులు 100% మనం ఎక్సలెంట్గా అయితే తప్ప వాళ్ళు ఎంకరేజ్ చేయరు. మనకు ఏది జరిగినా పైకి ఏమన్నా లోపల మనసులో వాళ్ళకి ప్రేమ ఉన్నా కానీ పైకి కొంచెం ఇంకా సాధించాలి మనం అనేది వాళ్ళకు ఉంటుంది ఎప్పటికీ. సో అదేవిధంగా మన నవీన్ చెప్పినట్టు లెక్చరర్స్ గురించి, మేడంల గురించి, టీచర్ల గురించి మీకు ఇప్పటి వరకు మనం చేసిన అన్నీ కూడా అవన్నీ నిజాలు తాను చెప్పి. సో వాళ్ళు ఎవరు చెప్పినా ఏది చెప్పినా మన మంచి కోసం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీరు స్కూల్ నుండి కాలేజ్కి ఎంటర్ అయ్యారు కాబట్టి ముందు చెప్పినట్టు ఇంకా మన లోపల ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తే అద్భుతమైన భవిష్యత్తు తోటి మనం ముందుకెళ్ళే అవకాశం, చాలా మంచి అవకాశం ఈరోజు మనకు వచ్చింది. సో ఐదారా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుందాం మన లైఫ్ మనం చేసుకుందాం 100%. ఎందుకంటే చిన్న చిన్న తప్పు మీరు చేసేది తప్పులని కూడా నేను చెప్పట్లేదు, చిన్న చిన్న మార్పులతోటి అద్భుతంగా చేయొచ్చు. మనకు ముందు చెప్పినటువంటి 5 పాయింట్లు ఎట్లా బ్రతకాలనేది, ఇంకొకటి క్రమశిక్షణతో డైలీ మనం మన చదువులో రాణించాలంటే, మన మేధాశక్తి పెంచుకోవాలి, జ్ఞానం పెంచాలంటే ఎలాంటి చేయాలనేది రంజిత్ చెప్పిండు, మన ప్రవీణ్ చెప్పిండు, అదేవిధంగా నవీన్ తల్లిదండ్రుల గురించి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం పాటిస్తే ఇంకా మనకు ఎదురులేదు జీవితంలో. అన్నిటికంటే ముఖ్యమైనది 100% పార్టిసిపేషన్ అనేది. ఏది చేసినా చిన్న చిన్న విషయాలు, అంటే మనం ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం, మన లైఫ్లో ఏది ముఖ్యం అనేది నిజంగా మీకు ఆలోచించి రియలైజ్ అయితే ఇంకా దాన్ని మించింది మార్పు అనేది ఏది ఉండదు. ఇంతకుముందులాగా ముందు మేము ఇక్కడ ఎంటర్ అయినప్పుడు మీలో మీరు మాట్లాడుకోవడం పక్కోసం అయిపోయింది, చేస్తున్నారు ఎవరైనా పిన్ డ్రాప్ సైలెంట్, అసలు సౌండ్ కూడా ఎక్కడ రావట్లేదు. మనకి ఇప్పుడు రియలైజ్ అయ్యి మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది. 3 గంటల ముందు ఆ విషయం మనకు తెలియదు. ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం మనం ఇంత టైం. ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్